Hello friends, welcome back to my channel Mounika vlog. This video lo vachesi nenu meeto konni engagement ki use ayye items share chestunnanu. Actually my brother engagement undi 7th na, so nenu ikkada koncham begum bazar aithe manaki wholesale shops anni, so manaki chala compared to buy shops meeda koncham baaga ostayi. So avaithe nenu ippudu em em teeskunnanu engagement purpose avanni share chestunnanu. So let's get started. And మేమొచ్చి ఇంతకుముందే ఇంత ఒక 2 అవర్స్ బిఫోర్ వచ్చామండి. షాప్ చేసి ఆఫ్టర్నూన్ 12కి వెళ్ళాము. సో ఇంత షాపింగ్ అయితే ఇంత చేసాము, చాలా షాపింగ్. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత చేయటం. సో మీతో చెప్తాను ఒక్కొక్కటి ఏమేమి తీసుకున్నాను, ఏమేమి షాప్ చేశాను అనేది. ఓకే, ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నానండి. ఇవైతే మనకి స్వీట్స్కి స్వీట్స్కి యూజ్ చేయడం కోసం ఈ బాస్కెట్స్ అనేవి తీసుకున్నాను. సో వీటిలో కూడా మనకి షేప్స్ ఉంటాయి. ఒకటేమో రెక్టాంగిల్ షేప్ ఉంటుంది, ఒకటేమో రౌండ్ షేప్ ఉంటుంది, ఒకటేమో ఫ్లవర్ షేప్ ఉంటుంది. యాక్చువల్గా ఇదంతా ప్యాక్ ఉంది, ఫుల్ ప్యాక్. మళ్ళీ తీయడం ఇబ్బంది అవుద్ది అని చెప్పి నేను ఇంక ఇలా చూపించేస్తున్నాను. సో ఇవి ఒక 6 బాస్కెట్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా చూసారా, మనకి చాక్లెట్స్ కూడా మనం ప్యాక్ చేసుకోకుండా నీట్గా ప్యాక్ అయ్యి వస్తాయి. నేను తర్వాత క్లియర్గా ఎంగేజ్మెంట్ డేనా ఎంగేజ్మెంట్ రోజున వీడియో అనేది క్లియర్గా ఎలా ఆర్గనైజ్ చేసామో అవన్నీ చూపిస్తాను. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ ప్యాకింగ్స్ ఉన్నాయి. అలాగే ఇవన్నీ కేన్ బాస్కెట్స్ అండి. ఇవైతే చాలా కాస్ట్లీ బాస్కెట్స్. మనకి ఈ కేన్ బాస్కెట్స్ ఇవన్నీ ఇది వచ్చేసి మనకి 180-200 పడతాయి ఈ బాస్కెట్స్ మనకి. నేను డిస్క్రిప్షన్లో కూడా కాస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏ సైజ్ అయినా మనకి తింటే కొన్ని కొన్ని అయితే సైజ్ డిఫరెన్సెస్ బట్టి కాస్ట్ కూడా వ్యారీ అవుతాయి. అండ్ ఈ బాస్కెట్ ప్రైజెస్ అయితే 50 రూపీస్ అలా మనకి. సో చాక్లెట్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. తర్వాత నేను క్లియర్గా తీసి చూపిస్తాను. బాగా దీనికన్నా చాలా చిన్న బాస్కెట్ ఉంది, అయితే ఓన్లీ 30 రూపీస్. సో ఇలా కొన్ని బాస్కెట్స్ తీసుకున్నాము. ఇదొకటి. అండ్ అక్కడే మనకి ఇలా ఆల్రెడీ డెకరేట్ చేసేసి ట్రేస్ వస్తాయి. సో ఇవి తీసుకున్నాము ఏమన్నా శారీ కింద పెట్టి ఇవ్వడానికి యూజ్ అవుద్ది కదా పెళ్లి కూతురికి. సో ఇదొక ట్రే. ఇది కూడా మనకి 160 ఆ రేంజ్లో ఉంది, 170. సో అంతా ఈ రేంజ్లోనే ఉంది. సో ఇదొకటి. ఇదైతే చాలా బాగుంది లుక్ కూడా. ఇదొకటి. అండ్ ఇక్కడ లవ్ సింబల్ ట్రే ఒకటి వచ్చింది, ఇది కూడా సేమ్ అదే ప్రైస్ అండి. ఇక్కడ మనం దీనిలో కపుల్ కింద పెట్టుకుని, కపుల్ మినేచర్ పెట్టుకుని, కపుల్ డ్రింక్స్ అది పెట్టుకుని ఇది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా వేరే పర్పస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది కూడా ఫుల్ డెకరేట్ పీస్ అండి. ఇది కూడా అంతే మనకి 160-170 ఆ రేంజ్లో వచ్చేసింది. సో మనం అక్కడ బార్గెన్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా మనకి బార్గెన్కి ఆప్షన్ ఉంది. కాకపోతే ఎక్కువ అయితే వాళ్ళు ఏమి తగ్గించరు, మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైసెసే. సో ఇదొకటి. అండ్ ఇది ఒక బ్యాంగిల్ బాక్స్ అండి. ఇది ఓపెన్ చేస్తే మనకి 2 రోస్ వస్తాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఇది మొత్తం క్లియర్గా చూపిస్తాను. లేదు కూడా మనకి 220 రూపీస్ అలా. సో ఇది ఒక బాక్స్. ఇక్కడ మనకి ఇలా వస్తుంది ఓపెన్ క్లోజ్ సిస్టమ్ ఇది. ఇవి అనదర్ టైప్ ఆఫ్ బాస్కెట్స్. దీనిలో మనం క్లిప్స్, బ్యాండ్స్, స్టిక్కర్స్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా, లేడీస్కి యూజ్ అయ్యే ఐటమ్స్ మనం దీనిలో పెట్టి ఇస్తాము. సో దీనికి నేను కొన్ని గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేట్స్ తీసుకున్నా. ఇదొక ప్లేట్, ఇదొక చిన్న ప్లేట్. ఈ ప్లేట్స్ అన్నీ సైజెస్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్స్ అండి. 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. ఇవైతే 50, 60, 70, 80, 90 అన్ని ప్రైజెస్ ఉంటాయి. సో ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇవన్నీ బెగం బజార్లోనే తీసుకున్నవి. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ప్లేట్స్ అయితే. అండ్ ఇదొకటి. అండ్ ఇదొకటి. కొన్ని సిల్వర్, కొన్ని గోల్డ్. అన్ని సిల్వర్ అయినా బాగోదు, అన్ని గోల్డ్ అయినా బాగోదు కాబట్టి సో ఇలా ప్లేట్స్ తీసుకున్నాము.
90 పెద్ద ప్లేట్స్ అన్ని 90 రూపీస్ 80 రూపీస్ అలా చిన్న అయితే 50 రూపీస్ 60 రూపీస్ అలా ఇది ఒకటి అండ్ ఇది ఒక ప్లేట్ ఇది ఒక ట్రే ఇలా తీసుకున్నాం మొత్తం మొత్తం మాకు కావాల్సిన ఒక 21 ప్లేట్స్ దాకా తీసుకున్నాము చూడండి ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ బట్టి ఇవన్నీ సైజెస్ బట్టి మనకి కాస్ట్స్ అన్ని కాస్ట్స్ ఉంటాయి దీనికి అండ్ ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ హోల్సేల్ కాబట్టి అక్కడ మనకి బేగం బజార్లో మనకి 1 రూపీ కూడా బార్గెన్ చేయడానికి పాసిబుల్ అవ్వదు ఎందుకంటే అవన్నీ హోల్సేలే మనకి ఇది ఒక ఇప్పటి వరకు అయితే ఈ బుట్టలు ఈ కేన్స్ అండ్ ఇట్లాంటి ప్లేట్స్ అండ్ డెకరేటివ్ ట్రేస్ వరకు చూసారు సో ఇప్పుడు ఇంకా మేము ఏమేమి తీసుకున్నాం ఇంకా షాప్ చేసింది నేను పార్ట్ 2లో చూపిస్తా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే కొన్ని కొన్ని ఏమైనా నేను కాస్ట్ చెప్పడం మర్చిపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి స్కిప్ చేయకుండా మాత్రం చూస్తే మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుద్ది ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో ఓకే గైస్ థ్యాంక్ యూ బై బై టేక్ కేర్